ఉంటాయి, కమిషనర్ ఉంటాడు. మన రామాయణపేట అభివృద్ధి జరగాలని ఇవాళ పద్మమ్మ గారిని మున్సిపాలిటీగా మార్చారు. ఇవాళ ఇక్కడ సమస్యలు ఉన్నాయంటే నిన్నటి దాకా ఊరు, ఇవాళ నగరమైంది రామాయణపేట. ఊరుగా ఉంటే అభివృద్ధి అయితలేము, ఇది ఒక పట్టణంగా మారితే అభివృద్ధి చెందుతామనే పట్టణంగా మార్చింది మన పద్మమ్మ గారు. అందుకే ఇది మొదటిసారి ఎన్నిక జరుగుతుంది. మొదటి మున్సిపల్ ఎన్నికల్లో మీరు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి, రామాయణపేటకు ఒక పట్టణ శోభ మేము ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా. పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే పార్టీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఆనాడు తెలంగాణ తెస్తామనుకున్నాము, పోరాడి తెలంగాణ తెచ్చిండు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా 2,000